లాస్ట్ లో పెడదాం. రైట్. తర్వాత దేశంలోనే తొలి గ్రామం 24 గంటలు గ్రీన్ ఎనర్జీ, ఇది దేశం అంతా వచ్చే పరిస్థితి ఉందా, ఎలా ఉంటుంది వస్తే అని అనేది వంశీ గారు. మొదట సూర్య దేవాలయం, సూర్య భగవానుడి పేరు పైన ఆ గ్రామానికి వచ్చినటువంటి పేరు అంట రజిత్ గారు, మొధేరా. ఓకే, అయితే ఈ మొధేరా గ్రామానికి ప్రస్తుతం మొత్తం సౌర విద్యుత్ క్లీన్ ఎనర్జీ అందనుంది 24 గంటల పాటు. దీన్ని ప్రధానమంత్రి దీన్ని గుజరాత్లో కాబట్టి ఆయన ఇనాగ్రేట్ చేశారు. సరే, ఒకటి అంశం ఏంటంటే ఇలాగ ప్రతి గ్రామం రావాలి అనేటువంటి ఒక అంశానికి తీసుకొచ్చారు. నిజంగా అది గొప్ప విషయం. అలా గనక విద్యుత్ని మనం వాడుకోవటం అలవాటు చేసుకోగలిగితే నిజంగా దేశం 1 ప్లేస్లోకి వెళ్ళటానికి అన్ని రకాలుగా ఉండేటువంటి పరిస్థితి గారు. ఈ ఊర్లో 1300 ఇళ్ళు ఉంటే 1300 యూనిట్లపై కూడా సౌర విద్యుత్ సోలార్ ప్యానల్స్ పెట్టారు. టెంపుల్ ఉంటే టెంపుల్లో సోలార్ ప్యానల్స్ పెట్టారు. పవర్ఫుల్గా దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు. వంశీ గారు, ఇక్కడ నెల్లూరు దగ్గర ఆత్మకూరు దగ్గర అనుకుంటా, ఆత్మకూరు పక్కన ఒక ఊర్లో కూడా విలేజర్స్ వాళ్ళకి వాళ్లే స్వచ్ఛందంగా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుని వాళ్లే రివర్స్ గవర్నమెంట్ కి కొన్ని యూనిట్లు ఇస్తున్నారు. అది చిన్న గ్రామం, ఒక 20 అంటే గట్టిగా ఒక 100 ఇళ్ల లోపల ఉండే గ్రామమే, కానీ ఎప్పటి నుంచో దాదాపు ఒక 5-6 ఏళ్ల నుంచి వంశీ దీనికోసం 12 ఎకరాలు ఏర్పాటు చేశారట. సురేష్ గారు, వంశీ గారు, ఏంటి మొత్తానికి మొదరే సూర్య దేవాలయం గ్రామం ఏంటి మొత్తం, అసలు ఎలా సోలార్ విద్యుత్తుతో ఎలా సాధ్యమైంది అంటే, ఇక గ్రామంలో ఇక ఎక్కడా కూడా ఇక మిగిలిన విద్యుత్ వాడకుండదు, ఓన్లీ సోలార్ విద్యుత్ వాడకం మాత్రమే వీలు అవుతుందా? అవును సార్ వంశీ గారు. ఓకే వంశీ గారు, ప్రధానమంత్రి గుండె చప్పుడు గుజరాత్ అనొచ్చు. రేపు డిసెంబర్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. సో దాని దృష్టిలో పెట్టుకునే 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న గుజరాత్ వెళ్ళారు. ఆ సందర్భంగా ఈ సౌర గ్రామాన్ని ఆవిష్కరించారు. ఈ మొధేరా అనే గ్రామంలో సూర్య భగవానుడు టెంపుల్ ఉంది. ఆ పేరుతోటే ఆ గ్రామానికి ప్రాశస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఈ సౌర విద్యుత్ మొత్తం సౌర గ్రామం అంటే 24x7, సో 365 రోజులు ఉదయం సాయంత్రం నైట్ అనేది లేదు. సో 24 గంటలు ఓన్లీ సౌర విద్యుత్. అంటే ఇది ఎలా సాధ్యం అంటే, మామూలుగా మన సూర్యుడికి మామూలు ఈవినింగ్ 6 మార్నింగ్ టు ఈవినింగ్ 6 వస్తుంది. సో ఆ తర్వాత మనం సౌర విద్యుత్ వాడుకోవాలంటే ముందు బ్యాటరీలో నిల్వ చేసుకోవాలి. అందుకని ఈ 1300 ఇళ్ల మీద 1 కిలోవాట్ చొప్పున ఇన్స్టాల్ చేశారు. అది కాకుండా మళ్ళీ ఒక 12 గ్రామంలో విడిగా ఇన్స్టాల్ చేసి బ్యాటరీ పెట్టారు. ఆ రకంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ సపోర్టు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు, దానివల్ల ఇది ఇప్పుడు వాడుకోవడానికి అవకాశం కలుగుతుంది వంశీ గారు. యాక్చువల్గా సౌర విద్యుత్ రంగంలో 2022 నాటికి 100 మెగావాట్లు కావాలని గతంలో టార్గెట్. ఇప్పుడు ఈ టార్గెట్ ఇంకా పెంచారు. సౌర విద్యుత్ వినియోగంలో రాజస్థాన్ ముందుంది, తర్వాత గుజరాత్. సో రాజస్థాన్లో 1400 చిల్లర మెగావాట్లు ఉంది, గుజరాత్ 8000 మెగావాట్లు ఉంటే కర్ణాటకలో 7771 మెగావాట్లు ఉంది. సో మన దగ్గరకు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది. 4600 మెగావాట్లు తెలంగాణలో ఉంటే 4500 మెగావాట్లు సోలార్ ఉంది. అయితే విండ్ ఆంధ్రాలో ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ టోటల్ మెగావాట్స్ ఎక్కువగా ఉంది. సో అందుకని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే సోలార్ రూఫ్ టాప్ను ప్రోత్సహిస్తున్నారు. ఓకే, రూఫ్ టాప్లో మీకు పెట్టుకుంటే 40% వరకు సెంట్రల్ గవర్నమెంట్ రిబేట్ వస్తుంది. మనకి ఇప్పుడు సోలార్ రేట్స్ కూడా తగ్గాయి. సపోజ్ 1 కిలోవాట్ పెట్టారనుకోండి, మీకు 1.5 లక్షల రూపాయలు అవుతుంది. అంటే ఇన్వర్టరు, సోలార్ ప్యానెల్స్ ప్లస్ బ్యాటరీ, ఇది కలిపితే 100% అంటే ఒక 14800 రూపాయల వరకు కేంద్ర సబ్సిడీ వస్తుంది. ఓకే, కొన్ని రాష్ట్రాలు స్టేట్ సబ్సిడీ కూడా వస్తున్నాయి. సో ఆ రకంగా ఫస్ట్ సోలార్ గ్రామంగా వాళ్ళు ముందు నిలిచారు. ఇంకా మీరు మన అజిత్ గారు చెప్పినట్టు కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ ఉంది. ఈవెన్ హైదరాబాద్లో కూడా సోలార్ రూఫ్ టాప్ ఉంది, కానీ 100% టోటల్గా సోలార్ అనేది ఈ ఒక్క గ్రామమే, దేశంలో ఫస్ట్ గ్రామం ఇది. ఓకే, అది వంశీ గారు. ఓకే రైట్. అంటే ఇప్పుడు దీని లక్ష్యం అంటే ప్రతి గ్రామాన్ని అలా చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారా, లేకపోతే స్టేట్స్కి ఏమన్నా వీటి మీద ప్రత్యేకంగా అట్లా గ్రామాలు ది బెస్ట్ విలేజెస్గా ఏమన్నా వాటిని తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉందా? అంటే వంశీ గారు, ఇప్పుడు గత రిమోట్ ఏరియాస్ చేసుకోండి, సపోజ్ నల్లమల అడవిలో ఏదో ఒక గ్రామం ఉందనుకోండి,
ఆ గ్రామానికి మనకి విద్యుత్ లైన్లు వేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆల్రెడీ స్టాండ్ బై అని చెప్పి పెట్టి అక్కడ సోలార్ది కొన్ని గ్రామాల్లో చేశారు, కానీ అది కొన్ని చోట్ల సక్సెస్ అయింది, కొన్ని చోట్ల సక్సెస్ కాలేదు. కానీ ఇది మటుకి మొత్తం అంటే మనకి ఈవెన్ యాక్సెస్ ఉండి సోలార్ ఉండి అన్నీ ఉండి కూడా ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు. ఒక టెంపుల్కి పూర్తిగా కూడా ఓన్లీ సోలార్ చేయటం అనేది ఇదే ఫస్ట్ టైం. సో మోడీ గారు ఏంటంటే ఆ కాన్సల్టేషన్లో భాగంగా అక్కడికి వెళ్ళి అక్కడ చేశారు వంశీ గారు. ఓకే రైట్ సురేష్ గారు, ఇక నెక్స్ట్ ఇది టాలీవుడ్ లో ఇదే ఉంది మన ములాయం సింగ్ కి సంబంధించి పూర్తిగా.